ఏమైందమ్మా అలా ఏడుస్తున్నావు? మా రెండు అంతస్తులు ఇల్లు తప్పడిపోయింది. ఇల్లు తప్పడిపోలేదమ్మా, నువ్వే తప్పడిపోయావు. పారా పుట్టడ, నేను చాలా తెలివైన దాన్ని. నేను తప్పడిపోలేదు, మా ఇల్లే తప్పడిపోయింది. నాకు సరే అమ్మా, మీ ఇల్లే తప్పడిపోయింది. మీ ఇల్లు తప్పడిపోక ముందు ఎక్కడుండేది? మా ఇల్లు మా వీధిలోనే ఉండేది. మీ వీధి ఎక్కడుంది? మా ఇంటి దగ్గరే ఉంది. నేను అడుగుతున్నాగండి, మీ ఇంటి ముందు ఏముంటది? మా ఇంటి ముందు మా ఆవేసిన ప్యాడ్ ఉంటది. కుల్ 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 నేను అడుగుతానాగండి. వాళ్ళ నాన్నగారు ఏదో చేస్తుంటారు కదా, వాళ్ళ నాన్న ఏం చేస్తారో అడుగుతాను. మీ నాన్నగారు ఏం చేస్తూ ఉంటారు? మా నాన్నగారు మా అమ్మతో తిట్లు కాస్తుంటారు. అది కాకుండా మీ నాన్నగారు ఇంకేటి చేస్తుంటారు? అంట్లు తోముతారు, బట్టలు ఉతుతారు, వంట కూడా చేస్తారు. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అన్ని మీ నాన్న చేస్తే మీ అమ్మ ఏం చేస్తుంది? మా నాన్న తిడుతూ మా నాన్నంతో గొడవాడుతూ ఉంటుంది. తను ఎలా వచ్చిందో తెలిస్తే అలా వాళ్ళ ఇంటికి దించేవచ్చు కదా. నువ్వు మీ ఇంటి నుండి ఎలా వచ్చావు? మా ఇంటి నుండి ఈ చెప్పులు వేసుకుని వచ్చాను. అలా కాదమ్మా, మీ ఇంటి నుండి ఇక్కడికి ఎట్నుంచి వచ్చావు? మా ఇంటి నుండి ఇక్కడికి నేను గుమ్మంలో నుండి వచ్చాను. నేను హర్ట్ అయ్యాను, ఇంకో 24 గంటలు మీరు నాతో మాట్లాడద్దు. మీ ఇల్లు నిన్ను ఎత్తుక్కుంటే ఎక్కడికే వస్తుంది, నువ్వు ఇక్కడే ఉండు. ఒరే పొట్టోడా, మా ఇల్లు నా దగ్గరకు వచ్చే వరకు నూడిల్స్ తీసుకురా, నేను తింటాను. ఏంటండి దబాయిస్తారు, మాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది.